మన రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా. ఈరోజు ఆరోగ్యశ్రీని పేదవాడికి మరింత చేరువ చేస్తూ వైద్యం కోసం ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి ఉండకూడదు అన్న తలంపు తాపత్రయంతో ఈరోజు ఆరోగ్యశ్రీని ఎప్పుడూ కూడా ఎవరూ కూడా చూడనంతగా మార్పులు తీసుకొస్తూ మరో ముందడుగు వేస్తూ ఉన్నాం ఈరోజు ఆ దిశగా. ఈరోజు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం పరిమితిని 25 లక్షలకు పెంచుతూ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడము, దాని మీద పూర్తి అవగాహన కల్పిస్తూ ప్రతి ఇంట్లోనూ కూడా అసలు ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి, ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి, ఆరోగ్యం బాగోలేకపోతే ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి, ఎవరిని అడగాలి, ఇలాంటి ప్రతి డౌట్ను కూడా ఎవరి మనసులో కూడా ఇటువంటి డౌట్స్ అన్నీ కూడా లేకుండా క్లియర్ చేస్తూ వారి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ మరోవైపున ఏ రకంగా ఆరోగ్యశ్రీని అవైల్ చేసుకోవాలి, ఏ రకంగా ఆరోగ్యశ్రీని మనం పొందవచ్చు, ఉచితంగా రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం వైద్యం ఎలా పొందవచ్చు అనే దాని మీద పూర్తి అవగాహన కల్పించే ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు మనం శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు ఆరోగ్యశ్రీలో జరుగుతూ ఉన్న మార్పులు కూడా చాలా విప్లవాత్మకమైన మార్పులు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ పరిధిని ప్రతి ఒక్కరికి కూడా విస్తరించాలి అని తపన తాపత్రయంతో అడుగులు పడ్డాయి. బిలో పావర్టీ లైనే కాకుండా నెలకు 40,000 రూపాయల ఆదాయం వస్తూ ఉన్న కుటుంబాలు కూడా, అంటే 5 లక్షల రూపాయల సంవత్సరానికి ఆదాయం వస్తూ ఉన్న కుటుంబాలు కూడా, అటువంటి కుటుంబాలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. దీనివల్ల అక్షరాల 1,48,00,000 కుటుంబాలు, అంటే దాని అర్థం 4,25,00,000 మంది జనాభా, వీరందరూ కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకుని రావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మంచి జరిగించాలి అని చెప్పి తపన తాపత్రయంతో అడుగులు వేయడం మొదలుపెట్టాం. మనం అధికారంలోకి రాకమునుపు కేవలం 1,059 ప్రొసీజర్లకు మాత్రమే ఆరోగ్యశ్రీ పరిధి పరిమితమై ఉండేది. అధికారంలోకి మనం వచ్చిన తర్వాత 1,000 రూపాయల చికిత్స ఖర్చు దాటితే చాలు, ఆ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు, అటువంటివన్నీ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి రావాలి, ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి ఉండకూడదు అని తపన తాపత్రయం ప్రతి అడుగులోనూ కూడా వేస్తూ కనిపిస్తూ చూపిస్తూ ఈ ప్రొసీజర్స్ను ఈరోజు పెంచుకుంటూ 1,059 ప్రొసీజర్లు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలోనే 2,300 తీసుకొని పోయాం. దాని తర్వాత ఈరోజు 3,257 ప్రొసీజర్లతో ఈరోజు ఆరోగ్యశ్రీ ఈరోజు నడిపిస్తూ ఉన్నాం. అధికారంలోకి మనం రాకమునుపు 1,059 ప్రొసీజర్లకు మాత్రమే పరిమితమై ఉన్న ఆరోగ్యశ్రీని ఈరోజు 3,257 ప్రొసీజర్లకు ఈ ఉచిత చికిత్సలను పెంచడం జరిగింది. మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు కేవలం 748 హాస్పిటల్స్కు మాత్రమే పరిమితమై ఉన్న ఈ ఉచిత ఆరోగ్యశ్రీ సేవలు ఈరోజు 2,513 హాస్పిటళ్లకు ఈరోజు విస్తరించడం జరిగింది. మన రాష్ట్రంలోనే 2,309 హాస్పిటళ్లకు
అవైల్ చేస్తూ ఉంటే మన రాష్ట్రమే కాక హైదరాబాద్లోనూ కూడా ఎక్కడైతే ఈ సూపర్ స్పెషాలిటీ ఫెసిలిటీస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా పేదవాడికి ఆ వైద్యం అందుబాటులోకి తీసుకొని రావాలి. మెరుగైన వైద్యం, బెస్ట్ వైద్యం పేదవాడికి అందుబాటులో ఉండాలి అని అడుగులు పడ్డాయి. హైదరాబాద్ లాంటి నగరంలో 85 హాస్పిటల్స్ను ఎంపానల్ చేసినాం, బెంగళూరు లాంటి నగరంలో 35 హాస్పిటల్స్ను ఎంపానల్ చేసినాం, చెన్నై లాంటి నగరంలో 16 హాస్పిటల్స్ను ఎంపానల్ చేసాం. మొత్తంగా 204 బయట హాస్పిటల్స్, బయట రాష్ట్రాల్లో ఉన్న హాస్పిటల్స్ని కూడా ఎంపానల్ చేసి గతంలో మాదిరిగా కాకుండా 716 ప్రొసీజర్లను కూడా బయట రాష్ట్రాలలో కూడా సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ను అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. గతంలో చూస్తే కేవలం 748 హాస్పిటళ్లకు మాత్రమే రాష్ట్రంలో పరిమితమై ఉన్న ఆరోగ్యశ్రీ, బయట రాష్ట్రాలు కూడా లెక్కేసుకుంటే కేవలం హైదరాబాద్లో మాత్రమే పరిమితమై ఉండేది, అక్కడ మరో 72. అంటే రెండు కలిపినా కూడా కేవలం 820 హాస్పిటల్స్కు మాత్రమే పరిమితమై ఉన్న ఆరోగ్యశ్రీని ఏకంగా 2513 హాస్పిటళ్లకు విస్తరింపజేసినాం. ఈరోజు ఒకవైపున చికిత్సల సంఖ్యను పెంచడం, మరోవైపున ఆదాయపు పరిమితిని సైతం పెంచి ఇంకా ఎక్కువ మందికి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేయడం, మూడవది 25 లక్షల వరకు ఖర్చు అయ్యే చికిత్సలు కూడా ఈరోజు 25 లక్షల దాకా కూడా ఆరోగ్యశ్రీ సేవలను చికిత్సలను ఖర్చు అయ్యే సేవలను కూడా ఆరోగ్యశ్రీలోకి ఈరోజు తీసుకుని రావడం, 25 లక్షల వరకు ఖర్చు అయ్యే చికిత్సలు కూడా ఆరోగ్యశ్రీలోకి చేర్చడం. ఈరోజు ఒకసారి గమనించినట్లయితే మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 55 నెలల కాలంలో వేసిన అడుగులు గతంలో ఇదే మాదిరిగా పడని పరిస్థితి ఒకసారి గమనించినట్లయితే, గతంలో 2014 నుంచి 2019 అప్పటి ప్రభుత్వంలో ఆ 5 సంవత్సరాలు కలిపి కూడా ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఆరోగ్య ఆసరా అంటూ అప్పుడు ఎప్పుడూ ఎలాగూ లేదు, కేవలం ఖర్చు చేసింది ఆరోగ్యశ్రీకి 5,171 కోట్లు. అంటే సంవత్సరానికి 1,034 కోట్లు కూడా ఖర్చు చేయని పరిస్థితి గతంలో. అదే ఈరోజు చూస్తే అక్షరాల ఆరోగ్యశ్రీ కింద ఖర్చు చేస్తూ ఉన్న అమౌంటు సంవత్సరానికి 4,100 కోట్ల రూపాయలు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆశ్ర ఈ రెండు కలిపితే 4,100 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆశ్ర కోసం ఖర్చు చేస్తూ ఉన్నాం. ఒకసారి గమనించినట్లయితే అప్పట్లో ఆరోగ్యశ్రీ కానీ 104 కానీ 108 కానీ ఇటువంటి సేవలన్నిటికీ కలిపి కూడా గతంలో ఖర్చు చేసింది ఎంత అని చూస్తే 5 సంవత్సరాలలో కేవలం 5,900 కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే, మనం ప్రతి సంవత్సరము కూడా ఈ ఆరోగ్యశ్రీ సేవలను మెరుగుపరుస్తూ ఇప్పటికే 14,439 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. ఇది సంవత్సరానికి 4,400 కోట్ల రూపాయలు 104, 108 కూడా కలుపుకుంటే ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆశ్రాకు 4,100కు 104, 108 కూడా కలుపుకుంటే 4,400 కోట్ల రూపాయలు సంవత్సరానికి కేవలం పేదవాడి కోసం, పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు, వైద్యం కోసం ఏ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అన్న తపన తాపత్రయంతో అడుగులు పడ్డాయి. ఈరోజు గతంలో ఆరోగ్యశ్రీ సేవలు అందుకుంటా ఉన్నవాళ్ళు, సరే ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ తక్కువే, అందులో సేవలు అందుకుంటా ఉన్న వాళ్ళు కూడా చూస్తే గతంలో 5 సంవత్సరాలు కలిపి
22,32,000 మందికి మాత్రమే ఆరోగ్యశ్రీ సేవలు అందిన పరిస్థితులు ఉంటే, ఈరోజు ఈ 4.5 సంవత్సర కాలంలోనే ఆరోగ్యశ్రీ సేవల అక్షరాల 53 లక్షల మందికి ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి రాగలిగాయి. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు. ఆరోగ్య ఆసరా గురించే గమనించినట్లయితే, ఆరోగ్య ఆసరా పేదవాడికి వైద్యం చేయించడమే కాకుండా, పేదవాడు వైద్యం అయిపోయిన తర్వాత డాక్టర్లు ఇన్ని రోజుల పాటు పేదవాడు రెస్ట్ తీసుకోవాలి అని చెబితే, ఆ రెస్ట్ తీసుకునే సమయంలో ఆ పేదవాడు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఆ పేదవాడికి ఆ డాక్టర్లు ఇన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని సలహా ఇస్తే, అన్ని రోజుల పాటు నెలకు 5,000 రూపాయలు చొప్పున, 2 నెలలైతే 10,000 రూపాయలు ఆ పేదవాడి చేతుల్లో పెట్టి ఇంటికి పంపించే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు ఆరోగ్య ఆసరా ద్వారా.